కొన్ని బిల్డింగ్స్ కూడా ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత బిల్డింగ్స్ కూడా ఫౌండేషన్ ఇస్తాం. మనం నిలబడుకున్న ఏరియా రాబోయే రోజుల్లో దేశంలోనే కాదు ప్రపంచంలోని అతి సుందరమైన ప్లేసుల్లో ఈ పరిపాలన నగరం ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనికోసం చాలా బాగా పనిచేస్తున్నారు మన వాళ్ళందరూ, వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆర్కిటెక్ట్ కానీ లేకపోతే కన్సల్టెంట్స్ కానీ మేనేజ్మెంట్లో కానీ అత్యున్నతమైన వ్యక్తులు పెట్టుకున్నాం. అత్యున్నతమైన ప్రమాణాలతో కట్టాలని చెప్పే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. వారి సూచనలన్నీ తీసుకుని ఎక్కడ కూడా వీలైనంత వరకు, ఎందుకంటే ఒక ఇల్లు కట్టడమే చాలా డిఫికల్ట్, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఊరు కూడా కట్టినప్పుడు మీరు చూస్తే ఊరు కడతాం, రోడ్లు సరిగా ఉండవు. మళ్ళీ విలేజ్లు కడుతున్నాం, సిటీలు కట్టాం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కట్టాం, రోడ్డు మీదనే యూటిలిటీస్ అన్నీ ఉంటాయి. దానివల్ల చాలా సమస్యలు ఫేస్ చేశాం. ఇక్కడ ఇంకొక పక్కన చూస్తే ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ, గ్రీన్ ఫీల్డ్ రాజధాని. గ్రీన్ ఫీల్డ్ వచ్చినప్పుడు రోడ్లు వెడల్పు కానీ స్ట్రైట్గా ఉండడం కానీ ఏది కూడా మనం ప్లాన్ చేసుకుని సిస్టమేటిక్గా చేసే అవకాశం వస్తుంది. రాజధాని లేకుండా పోవడం ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద క్రైసిస్ అది. మనకు డబ్బులు లేవు, రాజధాని లేదు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. మొదటి రోజు నేను బస్సులోనే పడుకున్నాను, బస్సే నా ఆఫీసు. ఆ రోజు నేను ఇక్కడికి రాకపోతే హైదరాబాద్లో ఉంటే 10 సంవత్సరాలు మనకు టైం ఇచ్చారు. ఈ 10 సంవత్సరాలు అక్కడనే ఉంటే ఇక్కడ అభివృద్ధి పూర్తిగా జరగదనే ఉద్దేశంతో కష్టమైనా నష్టమైనా బాధైనా పర్వాలేదు, ఈ గడ్డ మీద నుంచే పరిపాలన చేయాలని బస్సులో నుంచి పరిపాలన ప్రారంభించాం. ఆర్థిక వనరులు లేవు, కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, అన్ని అడ్డంకులు వచ్చాయి. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా సహకరించే పరిస్థితి లేకపోయినా ఒకటే ఆలోచించాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక చరిత్రకు శ్రీకారం చుడుతున్నాం కాబట్టి అధైర్యపడకుండా ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఒక పక్క తాత్కాలిక అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ ఇవన్నీ నిర్మాణం చేసుకున్నాం. శాశ్వతంగా ఉండడానికి ఈరోజు మళ్ళీ ఫౌండేషన్ వేసుకున్నాం. ఇవన్నీ కూడా వార్ ఫుటింగ్లో జరుగుతుంది. ఇది ఒక ప్రజా రాజధాని. ఈ ప్రజా రాజధానిలో పేదవాళ్ళకు కూడా స్థానం ఉండాలి, అందరికీ స్థానం ఉండాలి. ఈరోజు మనం చేసే అభివృద్ధి వల్ల సంపద సృష్టించబడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో మళ్ళీ ప్రజలకు మెరుగైన సేవలు చేయడానికి అవకాశాలు వస్తాయి. అదే సమయంలో పేదలు కూడా ఇక్కడ నివాసయోగ్యంగా ఉండాలి, పేదలకు కూడా షెల్టర్ ఉండాలి. అందుకే ఇక్కడ ఉండే అందరికీ కూడా బిల్డింగ్లు కట్టడం కోసం 1+3, 1+5 ఆ విధంగా 1+4 అనుకుంటాను. మొత్తం కూడా బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడు ఉండే వాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తున్నాం. ఎవ్వరు కూడా ఈ రాజధాని ఏరియాలో మాకు ఇల్లు లేదనకుండా అర్హులైన అందరికీ ఇళ్ళు ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇక్కడికి వచ్చి పనిచేయాలంటే మేము కూడా సెటిల్ కావాలనుకున్నప్పుడు వారికి కూడా ఒక 500 ఎకరాలు రిజర్వ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం వివిధ ప్రాంతాల్లో. అలాంటి వారికి ఒక్కొక్క 50 ఎకరాలు మనం తీసుకుంటే ఒక 5000 ఫ్లాట్స్ కట్టే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా ఒక 50,000 మంది పేదవాళ్ళకి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రజా రాజధానిలో వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించే పరిస్థితి ప్రాధాన్యత ఇస్తున్నాం. నా ఆలోచన ఒకటే, ప్రజా రాజధాని అనే మాటల్లో కాదు, ఇక్కడ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉండాలి, పేదవాళ్లకు ప్రాధాన్యత ఉండాలి. అందరూ కలిసి ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. అందరికీ అభివృద్ధిలో వచ్చే ఫలితాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం.